ब्रिटन प्रधानी बोरिस जॉनसन आर वाराल पाटू ब्रिटन लोनी इंग्लैंड लो इंग्लैंड पार्टलो लॉकडाउन विधिस्तू निर्णय तीसुकुन्नारु ब्रिटन अंटे इंग्लैंड स्कॉटलैंड वेल्स आयरलैंड इदंता कूडा इंग्लैंड स्कॉटलैंड वेल्स इदंता कूडा ब्रिटन अंटारु यूके अंटे आयरलैंड कूडा कलिपते सो दीनिलो इंग्लैंड पार्टलो अंटे दादापु चाला पेद्द పార్ట్ 5.6 కోట్ల మంది మొత్తం 7 కోట్ల పాపులేషన్లో ఇంగ్లాండ్ అనేది 5.6 కోట్ల మంది ఉంటారు ఈ ఇంగ్లాండ్ ఏరియాలో పూర్తి స్థాయిలో లాక్డౌన్ స్టేట్ హోమ్ అంటే ఇంట్లోనే అందరూ ఉండి పని చేసుకునే విధంగా లాక్డౌన్ విధిస్తూ బోరిస్ జాన్సన్ నిర్ణయం తీసుకున్నారు ఈ లాక్డౌన్ 6 వారాల పాటు ఉంటుంది అంటే ఇవాళటి నుంచి ఎగ్జాక్ట్లీ ఇంకొక దాదాపు 1.5 మంత్ వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది ఆల్రెడీ స్కాట్లాండ్లో ప్రకటించారు దాని తర్వాత ఇప్పుడు ఇంగ్లాండ్లో కూడా ప్రకటిస్తూ బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఈ నిర్ణయం తీసుకున్నారు దీనికి కారణం ఏంటంటే లాస్ట్ ఏదైతే యూకే వేరియంట్ కొత్త స్ట్రెయిన్ వచ్చిందో అప్పటి నుంచి అదుపు తప్పింది ఒక మొత్తం కలిపితే యూకేలో ఒక 7-8 కోట్ల పాపులేషన్ ఉంటే అటువంటి చోట దాదాపు ప్రతిరోజు 50,000 కంటే ఎక్కువ కేసెస్ నమోదవుతున్నాయి మొన్న 55,000 నిన్న 54,000 సో కంటిన్యూస్లీ ఒక 1.5 లక్ష కేసెస్ నమోదవుతున్నాయి అంత చిన్న పాపులేషన్ ఉన్న ప్రదేశంలో దాంతో పూర్తిగా అక్కడ హెల్త్ కేర్ సర్వీసెస్ ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి అక్కడ ఉన్న బెడ్స్ సరిపోని పరిస్థితి ఎప్పుడైతే మొదటి కరోనా వేవ్ కంటే కూడా మొదటి కరోనా మొదట వచ్చినప్పుడు హైయెస్ట్ 30-35,000 వరకే వెళ్ళింది బట్ ఇప్పుడు పీక్ వెళ్తోంది దాదాపు 55,000 కేసెస్ పైగా నమోదవుతున్నాయి ఇండియాలో నిన్న దేశం ఇంత పెద్ద దేశం 130 కోట్ల పాపులేషన్ గల దేశంలో 16,000-20,000 కేసెస్ నమోదవుతుంటే అక్కడ మాత్రం ఎక్కువ నమోదవుతున్న పరిస్థితి సో దాన్ని దృష్టిలో పెట్టుకొని బ్రిటన్ ప్రధాని నిర్ణయం తీసుకున్నారు ఎందుకు 6 వారాల పాటు ఆయన లాక్డౌన్ పెట్టారంటే అక్కడ ఆల్రెడీ ఇప్పుడు 2 వ్యాక్సిన్స్ ఇస్తున్నారు ఒకటి ఫైజర్ వ్యాక్సిన్ 2వది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన వ్యాక్సిన్ ఈ రెండింటికి కూడా అనుమతి ఇచ్చారు సో ఈ 1.5 మంత్ లోపల దాదాపు మెజారిటీ పార్ట్కు వ్యాక్సినేషన్ చేయాలి వ్యాక్సినేషన్ 2 డోసులు అయితేనే ఎఫెక్టివ్గా ఉంటుంది మొదటి డోసు వల్ల పూర్తి స్థాయిలో కరోనా వ్యాక్సిన్ నుంచి రక్షణ లభించదు ఫస్ట్ డోస్ ఆ తర్వాత 2వ డోసు 4 వారాల తర్వాత ఇవ్వాలి సో 2 డోసులు అయిన తర్వాత కొంతలో కొంత ప్రొటెక్షన్ వస్తుంది కాబట్టి 6 వారాల పాటు సంపూర్ణ లాక్డౌన్ విధించాలి ఇంగ్లాండ్లో అని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ నిర్ణయం తీసుకున్నారు ఇది వేరే దేశాల మీద కూడా ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్లో కానీ అమెరికాలో కానీ సెకండ్ వేవ్ ఆఫ్ కరోనా వైరస్ మొదలైంది అమెరికాలో 2 లక్షలకు పైగా కేసులు ప్రతిరోజు నమోదవుతున్నాయి మన భారతదేశంలో పీక్ 130 కోట్ల జనాభా కలిగిన దేశంలో పీక్ ఒక దశలో 97,000 వరకు వెళ్ళింది ఆ తర్వాత ఇప్పుడు దిగొస్తూ 20,000 కంటే తక్కువలో ఉంది బట్ అమెరికాలో తగ్గట్లేదు యూరోపియన్ కంట్రీస్లో ఎక్కడ కూడా తగ్గట్లేదు అన్ని చోట్ల కూడా 10-15,000 1-2 కోట్ల పాపులేషన్ ఉన్న దేశాల్లో కూడా ప్రతిరోజు 10-15,000-20,000 కేసెస్ నమోదవుతున్న పరిస్థితి వ్యాక్సిన్ స్టార్ట్ అయినా మరి వ్యాక్సిన్ దీనికి పనిచేస్తుందా యూకే రకం వేరియంట్కు లేదా అన్నదైతే ఇంకా ఖచ్చితంగా తెలియదు బట్ కొద్దిమంది సైంటిస్ట్ చెప్తున్నారు సౌత్ ఆఫ్రికా రకం స్ట్రెయిన్ ఏదైతే బయటపడ్డదో దానికి వ్యాక్సిన్ పనిచేయడం కష్టమని చెప్తున్నారు సో వ్యాక్సినేషన్ అయితే చాలా క్విక్గా చేయాల్సిన అవసరం ఉంది వ్యాక్సిన్కి అనుమతి ఇవ్వడమే కాదు దాని ప్రొడక్షన్ కూడా వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటివరకు ఇంత అవసరం పడలేదు ఎందుకంటే ఏ వ్యాక్సిన్ తీసుకున్నా ఇంత కోట్లాది మందికి ఒకేసారి ఇవ్వాల్సిన అవసరం రాకుండా ఉంది బీసీజీ వ్యాక్సిన్ లేకపోతే చిన్నపిల్లలకి ఇచ్చే వ్యాక్సిన్ అప్పుడే పుట్టిన వాళ్ళకి ఇస్తారు కానీ ఇది ఈ వ్యాక్సిన్ కరోనా వైరస్ వ్యాక్సిన్ జనాభాలో అందరికీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇది ఇంకా లేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది సో బ్రిటన్ బాటన మరికొన్ని దేశాలు పడతాయా లేదా అన్నది అయితే చూడాలి మన దేశంలో అయితే నెక్స్ట్ వీక్ నుంచి వ్యాక్సిన్ ఇవ్వడం స్టార్ట్ కాబోతోంది మొదట 3 కోట్ల మందికి ఫ్రంట్ లైన్ తర్వాత హెల్త్ కేర్ వర్కర్స్ వీళ్ళందరూ కూడా ఇవ్వాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇంకా కొన్ని యూరోపియన్ యూనియన్ కంట్రీస్లో కొన్నిట్లో పాక్షిక లాక్డౌన్ ఉంది మరి ఇప్పుడు ఇంగ్లాండ్ బాటన మరిన్ని దేశాలు పడతాయా లేదా అన్నది చూడాలి రాహన ఓకే భరత్